హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే పేపర్ కప్స్. ఈ పేపర్ కప్స్ని యూజ్ చేస్తూ చాలా గేమ్స్ పిల్లలతో ఆడించవచ్చు. ఇలా టవర్ని మేక్ చేయమనొచ్చు, లేదా మరీ చిన్నపిల్లలు అయితే మనమే వాళ్ళ ముందు ఇలా టవర్ మేక్ చేసి బ్రేక్ చేయమనొచ్చు. ఇంకో టైప్ ఏంటంటే ఇలా నెంబర్స్ రాసుకోవాలా పేపర్ కప్స్ మీద, ఒకదాని మీద ఒకటి, అంటే 1 మీద 2, 2 మీద 3, నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9, 10 అలా ఒకదాని మీద ఒకటి పెట్టేయాలా. 1 to 10 వరకే నేను రాసుకున్నాను, మన ఇష్టం ఎన్నైనా రాసుకోవచ్చు. ఇలా పెట్టేటప్పుడు నెంబర్ని కౌంట్ చేయమని చెప్పండి, దానివల్ల నెంబర్స్ లెర్నింగ్ అనేది జరుగుతుంది మనకి. మళ్ళీ వీటిని రిమూవ్ కూడా చేయమని చెప్పచ్చు. మళ్ళీ వీటిని ఒక్కొక్కటి తీసేయచ్చు 1, 2 నుంచి. ఇప్పుడు 1, 2 ఇట్లా ఒక్కొక్కటి తీసేసి పక్కన పెట్టేయమనొచ్చు, లేదా దాని మీద అయినా పెట్టమని అట్లా కూడా నేర్పించుకోవచ్చు అన్నమాట. ఇదొక టైప్ అండి. సో ఇంకో టైప్ ఏంటంటే మనం నెంబర్స్ అనేది రాసి పెట్టుకున్నాం కదా, లైన్గా టవర్ మేక్ చేయాలి. ఏ విధంగా చూస్తున్నారు కదా ఈ పిక్ని. నెక్స్ట్ అయితే ఇలా కార్డ్బోర్డ్స్ని తీసుకొని కట్ చేసుకోవాలా, పేపర్ కప్స్ తీసుకోవాలా. ఫస్ట్ ఒకటి పేపర్ కప్ పెట్టాలా, తర్వాత కార్డ్బోర్డ్ పెట్టాలా, తర్వాత మళ్ళీ కప్ పెట్టుకోవాలా, తర్వాత ఒక కార్డ్బోర్డ్. ఇలా మనం ఎన్నైనా తీసుకోవచ్చు అండి, మన ఇష్టమే. ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలి పేపర్ కప్స్ని. మనం ఆల్రెడీ నెంబర్స్ రాసుకున్నాం కదా, సో ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఇప్పుడు లైన్గా టవర్ మేక్ చేసుకోవాలి మనము. ఇంతకుముందు మీరు పిక్ చూస్తారు కదా, సో దానికి సంబంధించింది ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా 10, 9, సో బ్యాక్వర్డ్ కౌంటింగ్ అన్నమాట. అట్లా మనం పెట్టుకొని రావచ్చు బ్యాక్వర్డ్ కౌంటింగ్లో 10, 9, 8, 7, 6, 5, 4. ఈ సమ్మర్లో మనం పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలనిపిస్తుంటుంది కదా, ఈ పేపర్ కప్స్ని అయితే చాలా విధాలుగా మనం ఆడించవచ్చు. ఎవరికైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.